All successful creative professionals have one thing in common. They know the importance of taking decisions. It was the right decision. I'm 100% confident on my decision. It was the most important decision of my life. I took the right decision. I was dead serious about my decision. All these professionals have made one most important decision of their life right. ICAT College. ICAT. ICAT, the right choice for a bright future. Hi uncle, hi Surya. Hi Pudrama. Congrats. Thank you. Deni congrats. Nana, Pooja ICAT College lo fashion designing join chestundi. Ee creative courses teach chestar kada. Aa ICAT College a. Avun uncle. Entamma, nu max lo manchi marks techukunav kada. Nu engineering join chestav anukunane. Ent uncle, manchi marks techukunte medical lekapothe engineering e join avvala. Naaku creative ante interest. Anduke ICAT choose chestunnanu. దీనికి మీ నాన్న ఎలా ఒప్పుకున్నారు? మొదట్లో ఈ విషయంలో నాన్న అసలు ఒప్పుకోలేదు. ఆ తర్వాత నాన్న ఐకాట్కి తీసుకెళ్లి అక్కడున్న కౌన్సిలర్ తో మాట్లాడిన తర్వాతే కన్విన్స్ అయ్యి ఓకే చెప్పారు. నాన్న నేను కూడా. నువ్వు కూడా? నేను ఐకాట్ కాలేజ్ జాయిన్ చేస్తాను నాన్న. నాకు గేమ్ డిజైనర్ అవ్వాలని చాలా ఇష్టం. రే రే, నువ్వు మొబైల్లో గేమ్ ఆడితే చాలు. అంకుల్, నేను ఒక విషయం చెప్తే మీరు తప్పుగా అనుకోరు కదా? మీరు కూడా మాతో పాటు ఐకాట్ రండి, అక్కడున్న కౌన్సిలర్ తో మాట్లాడండి. మీరు కన్విన్స్ అయిన తర్వాతే సూర్య జాయిన్ అవుతాడు. నేను ఇంజనీరింగ్ కాలేజ్లో అప్లికేషన్ తీసుకున్నాను కదమ్మా. అంకుల్, మీది లవ్ మ్యారేజా లేక అరేంజ్డ్ మ్యారేజా? దానికి దీనికి ఏంటమ్మా సంబంధం? ఉందంకుల్, మీరు ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ తర్వాత ఫ్యామిలీ కంపల్షన్ కోసం మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారంటే ఆ జీవితం బాగుంటుందా? అదే విధంగా ప్యాషన్ ని ప్రొఫెషన్ గా మార్చుకుంటే అందులో ఉన్న సాటిస్ఫాక్షనే వేరు. నువ్వు భలే చెప్పావమ్మా, నిజంగానే నీకు క్రియేటివిటీ ఎక్కువే. నీ మాటలతోనే మీ నాన్నని కన్విన్స్ చేసినట్టున్నావు. ఓకే ఓకే, జోక్స్ అపార్ట్, నేను ఐకాట్ కాలేజ్ కి వస్తాను. లెట్ మీ ఆల్సో అండర్స్టాండ్ దిస్ న్యూ ట్రెండ్. ఓకే, కానీ ఒక కండిషన్. నేను ఫుల్ గా కన్విన్స్ అయితేనే సూర్య ఐకాట్ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి అలౌ చేస్తాను. ఓకే, సరేనా? డన్, ప్లీజ్. మేడం, ఇది సూర్య, ఇది వాళ్ళ ఫాదర్. హలో మేడం. హలో సార్. నేను సూర్యని ఇంజనీరింగ్ జాయిన్ అవ్వమంటున్నాను, కానీ నేను ఐకాట్ లో జాయిన్ అవుతానని నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. మీరు చాలా లక్కీ సార్, ముందుగానే మీరు ఐకాట్ కాలేజ్ కి వచ్చారు. ఎందుకంటే మా కాలేజ్ కరెంట్ బ్యాచ్ లో 10 మంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చదువుకుని ఇక్కడికి వచ్చారు. అదే ఇంజనీరింగ్ చదువుని సగంలో డిస్కంటిన్యూ చేసి ఇక్కడ చేరిన వాళ్ళు మొత్తం 30 మంది ఉన్నారు. అలాగా? వాళ్ళ ప్రాబ్లం ఏంటి? మా కాలంలో ఇంజనీరింగ్ సీట్ దొరకడమే కష్టం. అదంతా మీ కాలం సార్, ఈగ పరిస్థితే వేరే. అదే, ఏం మారిందని అడుగుతున్నా. ఇందులో 2 విషయాలు ఉన్నాయి సార్. మొదటిది, పిల్లలకి అసలు ఇష్టం లేని కోర్స్ లో మనం జాయిన్ చేయించామంటే వాళ్ల కన్న వాళ్ల కోసం ఒక చదువు, ఆ తర్వాత వాళ్ల ప్యాషన్ కోసం మరొక చదువుని, ఇలా 2 రకాల చదువులతో వాళ్ల టైం మనీ రెండింటిని వేస్ట్ చేస్తున్నారు. రెండో విషయం, ఇప్పుడు బీఏ బీకామ్ ఇంజనీరింగ్ చదువుకున్న స్టూడెంట్స్ కి వాళ్ళకి తగ్గ పని అసలు దొరకట్లేదు. బికాస్ సప్లై ఇస్ మచ్ గ్రేటర్ దెన్ డిమాండ్. కానీ ఇంజనీరింగ్ చదువుకుని క్యాంపస్ ప్లేస్మెంట్ లో మంచి జాబ్ దొరికితే జీతాలు కూడా బాగానే ఇస్తారు. ఐకాట్ కాలేజ్ లో చదివితే మంచి జీతం వస్తుందా? అంతేకాదు మంచి ఉద్యోగం వస్తుందా? మంచి ప్రశ్న అడిగారు. నేను మీకు 3 స్టాటిస్టిక్స్ చూపిస్తాను, మీరే చూడండి. ఇదే ఐకెట్ కాలేజ్ యొక్క స్టూడెంట్స్ ప్లేస్మెంట్ రికార్డ్. నెక్స్ట్ సాలరీ లెవెల్ సార్, ఫస్ట్ ఇయర్ లో ఐకెట్ స్టూడెంట్స్ తీసుకున్న సాలరీ ఇది. అదే 5 ఇయర్స్ లో ఎలా ఇంక్రీస్ అయ్యిందో మీరే చూడండి. దీనికి మీరు ఏమంటారు సార్? 3 స్టాటిస్టిక్స్ అన్నారు. మూడోది మీరు తప్పకుండా చూడాలా? ఏ, అది మీకు అనుకూలంగా లేదా? అది కాదు సార్, మీరు వచ్చినప్పటి నుంచి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అనే కథ చెప్తున్నారు, అందుకే చూపించాలా అని ఆలోచిస్తున్నాను. సార్, ఇది ఆస్పైరింగ్ మైండ్స్ అనే కంపెనీ విడుదల చేసిన డేటా. 650 కాలేజెస్ నుంచి
సుమారుగా 1.5 లక్ష ఇంజనీర్స్ ని సర్వే చేసి 2015 లో పబ్లిష్ అయిన రిపోర్టే ఇది. లీడింగ్ డైలీ టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఈ డేటాని కోట్ చేసి ఎన్నో ఆర్టికల్స్ రాశారు సార్. 81.57% of India's engineers unemployable in the software sectors. Only 3.84% engineers suited to tech roles in startups. Nearly 27% of engineers failed to even land an interview. అది మాత్రమే కాదు, ఇలా చూడండి. ఇప్పుడు స్టూడెంట్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంజనీరింగ్ చదువే కాదు. ఇది మీ సొంత డేటానా? నో నో, దిస్ ఇస్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇంజనీరింగ్ లో ఇప్పుడు ఆపర్చునిటీస్ తక్కువడం మాత్రమే కాదు, ఇప్పుడు ఎమర్జ్ అవుతున్న క్రియేటివ్ ఫీల్డ్స్ లాంటిది, అంటే మీడియా, గేమింగ్, ఎంటర్టైన్మెంట్, ఈ కామర్స్ పోర్టల్స్ ఇలాంటి వాటిలో జాబ్ ఆపర్చునిటీస్ 100% ఎక్కువ అవుతూ వస్తుంది. ఇలా చూడండి, ఇది ఒక ఎకనామిక్ టైమ్స్ న్యూస్ ఐటెం. శాలరీ ఇంక్రీస్ ఎక్కడ ఎక్కువగా ఉంది? ముఖ్యంగా ఫస్ట్, థర్డ్, తర్వాత ఫోర్త్ కేటగిరీస్ లో చూడండి. ఇలాంటి పనుల కోసమే ప్రొఫెషనల్స్ ని మేము తయారు చేస్తున్నాం. అది మాత్రమే కాదు, ఈ ఇంటర్నేషనల్ డేటాని కూడా చూడండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ ఏం చెప్తోందంటే, 2020లో అంటే మీ అబ్బాయి డిగ్రీ పూర్తి చేసేటప్పుడు ఎంప్లాయీస్ దగ్గర ఎదురు చూసే టాప్ 3 స్కిల్స్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ. ఈ 3 క్వాలిటీస్ ఒక క్రియేటివ్ ప్రొఫెషనల్ కి తప్పకుండా కావాలి. ఇదే మేము నేర్పిస్తున్నాం. నేను చెప్పాలనుకున్నది కూడా ఇదే. ఇవన్నీ క్రియేటివ్ స్టూడెంట్స్ కి మాత్రమే ఉపయోగపడతాయి. మా అబ్బాయి సూర్యకి బొమ్మలు గీయడం చేత కాదు సార్. క్రియేటివ్ అంటే బొమ్మలు గీయడమని ఎవరు చెప్పారు సార్? క్రియేటివిటీ అందరిలోనూ ఉంటుంది. నన్ను మీరు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారే, ఇది కూడా క్రియేటివిటీయే కదా సార్? క్రియేటివ్ ఎబిలిటీ వేరు, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ వేరు. ఉదాహరణకి సినిమాలో పాటలు ఒకరు రాస్తారు, దానికి మ్యూజిక్ మరొకరు కంపోజ్ చేస్తారు. ఇద్దరికీ క్రియేటివ్ ఎబిలిటీ ఉంటుంది, కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వేరువేరుగా ఉంటాయి. ఓ, బొమ్మలు గీయడం చేత కాకపోయినా పర్వాలేదా సార్? బొమ్మలు గీయడం అనేది ఒక ఇలస్ట్రేటర్ జాబ్. మీరు ఫైన్ ఆర్ట్స్ తో ఈ కోర్స్ ని కన్ఫ్యూజ్ చేసుకుంటున్నారు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఆ కోర్సెస్ ఇన్ డీటెయిల్. ఓకే. ఐకేట్ కాలేజ్ లో అనిమేషన్, మల్టీమీడియా టెక్నాలజీ, గేమ్ ఆర్ట్ అండ్ డిజైన్, విఎఫ్ఎక్స్, గేమ్ ప్రోగ్రామింగ్, ఫోటోగ్రఫీ, ఫ్యాషన్, అడ్వర్టైజింగ్, గేమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, విజువల్ మీడియా, గ్రాఫిక్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, యుఐ డిజైన్ అండ్ డెవలప్మెంట్, ఇలాంటివి ఎన్నో కోర్సులు ఉన్నాయి సార్. మోర్ ఓవర్ క్రియేటివిటీ క్యాన్ బి ట్రైన్డ్. ఓకే, నేను చెప్పిన ఈ ఫీల్డ్స్ లో పనిచేయడానికి కావాల్సిన స్కిల్స్, నాలెడ్జ్, ఎబిలిటీ ఇలాంటివి టీచ్ చేస్తాము. ఈవెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ చేస్తాము. ఎలాంటి కంపెనీస్ లో పని దొరుకుతుంది? ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారా? నైస్ ఫోన్ సార్, ఎక్కడ కొన్నారు? అమెజాన్ లోనే. ఎలాంటి కంపెనీస్ లో పని దొరుకుతుందో నా దగ్గర ఎగ్జాంపుల్ అడిగారు కదా, మా కాలేజ్ లో చదువుకున్న స్టూడెంట్స్ చాలా మంది అమెజాన్ లోనే వర్క్ చేస్తున్నారు. ఇజ్ ఇట్? అమెజాన్ లో మాత్రమే కాదు, సిటీఎస్, విప్రో, మెకిన్సీ, ఫ్లిప్కార్ట్, ఓగిల్వీ అండ్ మాదర్, పెప్పర్ ఫ్రై, తుల్సీ సిల్క్స్, ఆర్ఆర్ డోనల్లే, జొమాటో, టూ యాడ్ ప్రో, ఇలాంటివి 50కి మించిన టాప్ కంపెనీస్ ఎవ్రీ ఇయర్ క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కి వస్తున్నారు. మేడం, ఇదంతా ఓకే, ముందు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఇక్కడ చదువుకోవచ్చు కదా. ఓ, మీ ప్రాబ్లం ఇదేనా? చాలా మంది ఇలాగే మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు సార్. మేము ఐకాట్ కాలేజ్ లో బిఎస్సి డిగ్రీ మాత్రమే ఆఫర్ చేస్తున్నాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఎంఎస్సి పర్సూ చేసుకోవచ్చు. యూజీలో ఏ డిగ్రీ పూర్తి చేసి వచ్చినా ఐకాట్ కాలేజ్ లో మాస్టర్స్ చేయొచ్చు. అలాగా? నేను అప్డేట్ అవ్వడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మేడం, ఒక ప్రశ్న అడగండి. ఇందాక మీరే అన్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డిస్కంటిన్యూ చేసి ఇక్కడ జాయిన్ అయ్యారని చెప్పారు. అదే విధంగా మా అబ్బాయి ఏదో ఒక వేగంతో ఐకాట్ కాలేజ్ లో జాయిన్ అయ్యి 3 నెలల తర్వాత నాకిదంతా నచ్చలేదని చెప్తే నేనేం చెయ్యాలి? మీ అనుమానంలో నిజం ఉంది సార్, దానికి ఒక టెస్ట్ ఉంది. కావాలంటే ట్రై చేద్దాం. ఇలాంటి వాటికి కూడా టెస్ట్ ఉందా? హా, ఉంది సార్, క్రియేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్. సూర్య ఆ టెస్ట్ ని పూర్తి చేసి రానివ్వండి సార్. ఇదే మీ అబ్బాయి సూర్య టెస్ట్ రిపోర్ట్. హీ హాస్ అ వెరీ హై యాప్టిట్యూడ్ ఫర్ అ క్రియేటివ్ కెరియర్. డెవలప్మెంటల్ సైకాలజిస్టులు మానవ బుర్రని రెండుగా విభజించారు. ఎలా అంటే లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అంటూ. కొంతమంది లెఫ్ట్ బ్రెయిన్ అట్రిబ్యూట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. లాజికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్ ఇవన్నీ లెఫ్ట్ బ్రెయిన్ నుంచి వస్తాయి. రైట్ బ్రెయిన్ మనుషులకి ఇంట్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు చాలా కాన్సెప్చువల్గా థింక్ చేస్తారు. ఐకాట్ కాలేజ్లో మరొక పెద్ద అడ్వాంటేజ్ ఉంది.
ఒక స్టూడెంట్ లెఫ్ట్ బ్రెయిన్ లో స్ట్రాంగ్ గా ఉంటే అనలిటికల్ స్కిల్స్ ఉపయోగపడే ఫీల్డ్స్ లో వర్క్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ గేమ్ ప్రోగ్రామింగ్, యూఐ డెవలప్మెంట్. అదే రైట్ బ్రెయిన్ లో స్ట్రాంగ్ గా ఉంటే గ్రాఫిక్ డిజైన్, ఫ్యాషన్ లాంటి ఫీల్డ్స్ లో పర్స్యూ చేయొచ్చు. మేడం, బ్రెయిన్ ఉన్న వాళ్ళు బ్రెయిన్ లేని వాళ్ళని విన్నాను. నో నో, ఐ యామ్ జస్ట్ జోకింగ్. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఇలా కూడా ఉంటాయా? ఒక స్టూడెంట్ పర్సనాలిటీ, ప్యాషన్, ఇంట్రెస్ట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక మంచి కెరియర్ ని ఏర్పాటు చేయాలి. ఈ విషయం గురించి ఆలోచించలేదు సార్. స్టూడెంట్స్ వాళ్ళకి నచ్చిన కోర్స్ ని సెలెక్ట్ చేసినప్పుడు వాళ్ల ఫ్యూచర్ చాలా హ్యాపీగాను, ప్రొడక్టివ్ గాను ఉంటుంది. ఈ హిందూ ఆర్టికల్ ని చదవండి. రాంగ్ సెలెక్షన్ ఆఫ్ కోర్సెస్ అఫెక్టింగ్ ద ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ స్టూడెంట్స్. అసెస్ యువర్ స్కిల్స్ బిఫోర్ ఆప్టింగ్ ఫర్ ఎ ప్రొఫెషనల్ కోర్స్. దాంతో పాటు పేరెంటల్ ప్రెషర్ క్రియేట్స్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ స్టూడెంట్స్ అని కూడా రాసుంది. ఇది నా గురించి చెప్పేలా ఉంది, అది మర్చిపోయాను. మీ అబ్బాయి జీవితం బాగుండాలనే కదా మీ ఆఫీస్ లీవ్ పెట్టి ఇంతసేపు ఇక్కడ కూర్చొని మీ టైం ని స్పెండ్ చేశారు. మీ గొప్ప మనసుని నేను మెచ్చుకుంటున్నాను సార్. మేడం, మేము చదువుకున్న కాలంలో ఇలాంటి కాలేజెస్ లేవు. కనీసం మా అబ్బాయి కంటున్న కళైనా నిజం కానివ్వండి. మంచి నిర్ణయం తీసుకున్నారు. మరొక డౌట్ ఉంది, మా అన్నయ్య గారి అబ్బాయి బీఈ పూర్తి చేయబోతున్నాడు, వాడిక్కడికి వచ్చి మాస్టర్స్ చేయొచ్చు కదా? తప్పకుండా. ఆఖరిగా ఒకే ఒక డౌట్ మేడం. మళ్ళీ డౌటా? ఎప్పుడు ఫీజు కట్టచ్చు? ICAT, the right choice for a bright future. Limited seats are open for admission for UG, PG diploma and master's programs.